ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5:8. సహోదరి సహోదరులారా, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే వాడు యెహోవ వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెనూ నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము అని. ప్రియులారా, హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానము గలవాణిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును అని వ్రాయబడి ఉంది. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలపడ శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండియున్నవి. గృటి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలపడ శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు, అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండియున్నవి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండియున్నారు అని. ప్రియులారా, మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగువచ్చినది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునయ్యున్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియూనయ్యున్నది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి అని. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుక మన మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు మేము తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించమని, నీ రక్తముతో మమ్మను కడిగి శుద్ధి చేయమని, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండి నీ పరిశుద్ధమైన మార్గములో మేము నడిచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.